పడిపోతే అన్నట్టు ఆలోచిస్తున్నాను. అమర్దీప్ ఒక క్వశ్చన్ తయారు చేసుకొచ్చాను. అమర్దీప్ ని పల్లవ ప్రశాంత్ నువ్వు టీవీలో చేసిన యాక్టింగ్ ఇక్కడ చేస్తున్నావు అని పల్లవ ప్రశాంత్ అన్నందుకు పల్లవ ప్రశాంత్ కి అమర్దీప్ కి ప్రియాంక సపోర్ట్ చేసింది, శోభా శెట్టి సపోర్ట్ చేసింది, ఆటా సందీప్ సపోర్ట్ చేశాడు, ఆ హౌస్ లో ఉన్న 10 మంది సపోర్ట్ చేశారే, శివాజీ గారు ఒక్కరే పల్లవ ప్రశాంత్ సపోర్ట్ చేస్తున్నారా? బిగ్ బాస్ ఫాలోవర్ ఈక్వల్ కదా, అందరు కలిసి ఒక మనిషిని టార్గెట్ చేసిన అవసరం లేదు. అంటే వీళ్ళకి నామినేషన్స్ కి ఎటువంటి రీజన్స్ దొరకలేదు, పల్లవ ప్రశాంత్ నే టార్గెట్ చేయాలి, వీళ్ళే బయటకు పంపించాలని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి బిగ్ బాస్ లో ఉండకూడదా? అలాంటి రూల్ ఏమైనా పెట్టాడా? నాగార్జున కూడా మొన్న కెసిఆర్ వరకు అమర్దీప్ కి చెప్పాడు, కానీ పల్లవ ప్రశాంత్ కూడా చెప్పొచ్చు కదా, నువ్వు బాగా ఆడు, బాగా ఆడుతున్నావు అని ఎంకరేజ్ చేయొచ్చు కదా. వాళ్ళిద్దరు ఎందుకు ఎంకరేజ్ చేశారు? కానీ నాగార్జున గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అన్ని సీజన్ లాగా సీక్రెట్ రూమ్ లో 5th వీక్లోనో 7th వీక్లోనో పెడుతున్నారు, కాకపోతే ఈసారి మీరు ఇదే వీక్ లో డబుల్ ఎలిమినేషన్ పెట్టి చెప్పేసి అలానో షకీలమ్మ గారు ఎలిమినేట్ అయిపోతారు, ఆవిడ లిస్ట్ లో ఉన్నారనేసి మేము అనుకుంటున్నాము. మన పల్లవ ప్రశాంత్ని తీసుకొచ్చి సీక్రెట్ రూమ్ లో పెట్టి ఎవరేంటి, ఎవరి జెన్యూనిటీ ఏంటి అనేది చూపించాలి. ముందు పల్లవ ప్రశాంత్కు చూపించాలి, మనోడు కొంచెం ఆ మైండ్ తోనే చేంజ్ అయ్యి ఆడి బిగ్ బాస్ ఈ సీజన్ కానీ విన్నర్ అవుతే మాత్రం నెక్స్ట్ సీజన్ వేరే లెవెల్ ఉంటుంది. ఒక నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి బిగ్ బాస్ విన్నర్ అవుతే ఏ విధంగా ఉంటది అనేది చూపిస్తారు, ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంగ్లీష్ లో మాట కింద స్కూలింగ్ చేస్తుంది, ఇంగ్లీష్ కూడా తెలుగు సోన్ అయ్యి తెలుగు వాళ్ళు ఎంతమంది ఖాళీగా ఉన్నారండి ఇక్కడ, మీలాంటి యూట్యూబర్లు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళని చేసుకుని ఒక ఇద్దరు పెట్టుకోవచ్చు కదా వాళ్ళ ప్లేస్ లో. ప్రియాంక జైన్ ఆవిడ అవసరమా కర్ణాటక ఇండస్ట్రీ? శోభా శెట్టి ఆవిడ అవసరమా కర్ణాటక ఇండస్ట్రీ? ఏ తెలుగు వాళ్ళు ఇంతమంది ఉన్నాగా, తెలుగు షోనా లేకపోతే ఇంకేమైనా ఇంగ్లీష్ షోనా? మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇది తమిళనాడు తమిళ షో, తమిళ బిగ్ బాస్ ఉంది, తమిళ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాడు, ఇంకేసి అలా అవ్వని పక్షంలో ఒక వ్యక్తిని ఎవరైనా తీసుకొచ్చి పెట్టుకుంటాడు. అట్లా చేయొచ్చులే గానీ ఉన్న 14 మందిలో 5 గురు వీళ్ళే కర్ణాటక ఇండస్ట్రీలో, 3 గురు మహారాష్ట్ర నుంచి, ఒక 2 ముగ్గురు ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఏం చేయాలండి? వాళ్ళు తెలుగులో మా ఇంగ్లీష్ లో మాట్లాడడం తెలుగులో చెప్పాలి. రైతు బిడ్డ మీద ట్రోల్స్ అంటే అండి, మనోడు ఇక్కడ బయట బిజినెస్ చేసుకుని నేను ఇట్లా బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉంది అంటే అతనికి ఏం అప్పలేదండి, అతనికి వేరే సోర్స్ ఏం కనిపించలేదు. నేను వ్యవసాయం చేసుకుంటా, నేను ఒక నాకు ఒక స్కోప్ దొరికింది బిగ్ బాస్ అనేది, ఎంతమంది ట్రై చేస్తున్నారు, మనోడు ట్రై చేశారు వెళ్దామని, ట్రై చేసి వెళ్దామని ట్రై చేసినప్పుడు దాని మీద ట్రోల్స్ చేసి అతను ఇది చేయాల్సినంత అవసరం లేదు, మనోడు కసిరాజు అది అంటున్నారు కదా, అన్నోళ్ళ బయట వాళ్ళు అన్నోళ్ళు అన్నంత మాత్రమే మనోడు కసిరాజు. మన తెలుగు పీపుల్ కొన్న పెద్ద ఎదవ పని ఏం తెలుసా అండి, ఒక లేనోడు వచ్చి బాగుపడుతున్నాడు అంటే ఆయన బాగుపడినవరండి. అమర్దీప్ గేమ్ ఉందండి, అక్కడ మరి బోల్డ్ ఆస్తుందండి, అది ఆడి ఆడి పెళ్ళాముంది తేజస్వని, ఆవిడ యాక్టరే, ఈయన యాక్టరే, వీళ్ళిద్దరు సంపాదించుకోండి. మనోడికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వచ్చినోడిని మనం పైకి తీసుకురావాలే కానీ వీడి బ్యాక్గ్రౌండ్ లేదు, ఈయన ఇక్కడే దొక్కేద్దాం అనే థాట్ లో ఉంటారండి. దానివల్ల మన తెలుగు వాళ్ళు ఎక్కడ పోయినా పైకి రారండి, ఎట్లే ఉంటారు ఈ రోడ్లు వెంబడే తిరుగుతూ ఉంటారు, ఈ కుక్కలు పాలనలు అవ్వకుండా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే పైకి తీసుకొస్తారో ఆ రోజు మన రాష్ట్రం బాగుపడుతుంది, మన భారతదేశం కూడా బాగుపడుతుంది. అదో లంచ.